కలగంటి కలగంటి కమ్మని కలగంటి పక్కింటి యువజంట అటపాటల గంటి ఓ కలకంటి కనులు తెరిచి నిను గంటి కంటి లేదు సొంటి లేదు వంటయ్య రగంట అయ్యింది రండి వడ్డిస్తా నాది కవిత్వం నీది కపిత్వం ములక్కడ చే తొక్కలో ఇడ్లీ బొంగులో చట్నీ పద్మగారు యాక్చువల్గా ఈరోజు నా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ నీకు డౌట్ రావచ్చు వీడిది బర్త్డే అంటున్నాడు కేకు లాంటివి ఏమీ లేవేంటా అని నాకు అలాంటివి ఏమీ నచ్చవండి ఏదో ఈ బర్త్డేకి మీ సంతృప్తి కోసం మీరు చేసిన పప్పు చారు ములక్కడ తిని అడ్జస్ట్ అయిపోతాను ములక్కడ పప్పు చారు కోసం బర్త్డే చేసుకోవాల్సిన అవసరం లేదు సరే నా బర్త్డే కాదండి నోరు తెరిచి అడుగుతున్నాను పెట్టొచ్చుగా చచ్చిన రోజు చేసుకున్నా కూడా పెట్టను మీది గుండె బంజారీల్స్ బండ ఏంటబ్బాయి గొడవ అరే గొడవేమి లేదండి ఈ రోజు నేను ఉపవాసం ఇడ్లీలు తింటుంటే అదేమో అదే తనేమో ఈ వయసులో ఉపవాసాలు ఎందుకండి ఆరోగ్యం పాడైపోతుంది ఇంతక్క నేను ములక్కాడ పప్పు చారు చేశాను తినొచ్చు కదా అంటాను అంతేనమ్మాయి అంతే అంతే అదేంటే ఇడ్లీలు తీసేసుకున్నారు ఎందుకు వచ్చిన ఉపవాసాలు అబ్బాయి మీకే ఇంతక్క ఈ హోటల్ ఫుడ్ తినేస్తారు ఆరోగ్యం దెబ్బతింటే మీకు చాకరీ చేయలేక మేం చావాలి అమ్మాయి నీ చేత్తో పప్పు చారు అన్నం కలిపి పెట్టమ్మా ఏంటి నా చేతనా అవును ఏంటి అలా చూస్తావు పెట్టు అది పెట్టమ్మా మెత్తగా కలుపు త్వరగా అరుగుతుంది నాకు కర్మ తిను సిగ్గు ఇంకా సిగ్గుపోలా ఆ ములక్కడ పెట్టరా ఆహా పెట్టింది పెట్టింది ముద్ద అది అన్నపు ముద్ద మమతల ముద్ద ఇక మనమెందుకే ఇక్కడ పదవే ముద్ద మీరు వెళ్తే నా నోట్లో ముద్ద పాతుంది కారణం తర్వాత చెప్తాను మీరు పెట్టండి ములక్కడ పప్పు చారు అదిరింది పిన్ని గారు ఆ ముక్క మీ ఆవిడికి చెప్పవయ్యా నాకా ఎందుకు మీరు వెళ్ళిన తర్వాత నేనే చెప్తాను అయ్యింది అయ్యింది అర్థమయ్యింది ములక్కాళ్ల ముసలం ప్రారంభమయ్యింది ఇక మనం వెళ్ళాలని అర్థమయ్యింది వస్తానయ్యా రేపు ఇదే టైంకి వచ్చేయండి పాడు మనుషులు పాడు మనుషులు ముద్దులు కలిపి నోట్లో పెట్టాలట బుద్ధి లేకపోతే సరే గోరుముద్దలు తిన్నాడు గోపాలకృష్ణుడు చెప్తా చెప్తా ములక్కాడ పప్పుచ ఏంటి పక్కన సంగలో పెట్టారు బయటపడుకుంటారా ఆడవాళ్ళు రాత్రి బయటపడుకోవటం అంత సురక్షితం కాదు ఇది నాకు కాదు మీకు నాకా బాగా తిన్నారుగా ములక్కాడ పప్పుచారు వెళ్ళి బయటపడుకోండి యావయ్యో యావైంది ములక్కాళ్ళ పప్పు చారు తడాఖా బయట వేశావేమి పడఖా అత్తిన పాపానికి ఇక్కడికి వచ్చింది ఏమంటివేమంటివి అది మరేం లేదండి లోపల ఉక్కపోతగా ఉంది అందుకని బయటకు వచ్చి పడుకున్నాను బయట గాలెందుకో ఈ లోపల బయట గాలుండగా ఇంకా లోపలుంది రాధ బయటెందుకు బాధ నాకు నచ్చలేదు మీ సరదా మీ సరదా అచ్చా బాబోయ్ బయట పక్కేసేమిటి బయట పక్కేసాడా మీ ఆవిడ పక్కన పడకేసాడా ఇక్కడ పడుకుంటే జరిగేది అదే ఇదిగో కళ్ళజోడు నేను నీకేం చెప్పాను ఇలా బయటపడుకోకూడదని చెప్పానా అయినా పడుకున్నావంటే నీ ఉద్దేశం ఏంటి నువ్వు ఇక్కడ ఇలా పడుకుంటే తెల్లాళ్ళు నా పెళ్ళం పక్కన నేను జాగారం చేయాలి వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకో లోపలికి వెళ్ళి పడుకో లోపలికి వెళ్ళి పడుకోయా బాబు అదో చెప్పది అమ్మయ్య ఎక్కడికే వస్తున్నావు సారీ అండి మీ గీత మీదకి నా చాపిల్ పోయింది వాళ్ళందరి దగ్గర దొంగ నాటకాలు ఆడి లోపలికి వచ్చారా చూడండి దొంగ నాటకాలు ఆడో కబాడీలు ఆడో లోపల రావాల్సిన అవసరం నాకు లేదు వాడికి వాళ్ళ ఆవిడ మీద డౌట్ అందుకే నన్ను లోపల పంపించాడు నాకు మీ మీద డౌట్ మీరు ఆడమేం పట్టించుకోకండి నేను ఎవరితోనే వెళ్ళను మీతోనే ఉంటాను ఎవరితోనో వెళ్తారని కాదు ఎక్కడ నా దగ్గరకు వచ్చేస్తారోనని మీరు ఎక్కడికి వెళ్తే నాకెందుకు రామ రామ కళ్ళు పోతాయండి నేను ఆంజనేయ స్వామి భక్తుని ఏది లాకెట్టు అయితే పడుకోండి థ్యాంక్స్ అండి ఎందుకు
ఫస్ట్ టైం నన్ను నమ్మినందుకు ఏమిటిది గొలుసు కుక్కను పెంచుకుంటారా కాదు మరి దేనికి మిమ్మల్ని కట్టేయడానికి నన్ను కట్టేస్తారా ఎందుకు మీ మీద నాకు నమ్మకం లేదు నా సేఫ్టీ కోసం కట్టేస్తున్నాను అవి దేనికి కాలికి చాపండి టూ మచ్ అండి అమెరికన్స్ కూడా తాలిబన్స్ ఇలా కట్టేస్తున్నారు ఇలా కట్టేస్తే నాకు ఎలా నిద్ర పడుతుందో చెప్పండి నాకు నిద్ర పడుతుంది మీరు కూడా పడుకోండి ఇంతకన్నా పోలీస్ స్టేషన్ బెటర్ ఇలా కూడా ఉంటారా రూమ్మేట్స్ చచా అబ్బో నాకన్నా అర్జెంట్ గా ఉందా నీకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదే నా కర్మ చాలా గట్టి కట్టావు వీళ్ళన్నా బ్యాచలర్స్ ఇస్తారో లేదో మేడం మేడం ఇద్దరు సామాన్లన్నీ బయట ఉన్నాయి మేడం లేదు సార్ ఉన్నారు నువ్వా ఇల్లు దోచేస్తున్నావు కదా ఉండి పోలీసులతో చెప్తాను ఇల్లు ఎవరిది అనుకుంటున్నావు ఎవరిది నాది నీదా మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు ఇంటి మీద లోన్ ఉంది లోన్ తీర్చడం కోసం దొంగతనాలు చేస్తాను ఈ రోజు తోటి లోన్ తీరిపోతుంది అందుకే ఇల్లు అద్దెకి ఇచ్చేసి ఆ వచ్చే డబ్బులతోటి నీలాగా రాయల్ గా బతుకుతావు అనుకుంటున్నాను నీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా బ్యాక్గ్రౌండ్ కాదు ఫ్లాష్ బ్యాక్ ఏదో ఒకటిలే ఆ రెంట్ ఏదో నేను ఇస్తాను నాకు అద్దెకి కూడదు ఇదిగో చూడు బ్లడ్ బానే ఉంది ఇల్లు బాగా చూసుకుంటాను మేకలు కొట్టను తొడవను తుడుస్తాను జేబులు ఎంత ఉంది 700 ఉంది తక్కువైందా 800 అనుకున్నాను ఇట్స్ ఆల్ రైట్ ఫ్రెండ్షిప్ ఏముంది ఇదిగో తీసుకో జాగ్రత్త చూసుకుంటా కదా జాగ్రత్తగా చూసుకుంటా ఎవండి తలుపులన్నీ తీసే ఉన్నాయి మీ మతి మరపుతో చూస్తున్నాను ఇంటి తాళం వేయలేదా తలుపులన్నీ వేసి వచ్చాను ఇదేంటి టూలెట్ బోర్డు ఉంది ఇది మన ఇల్లు కాదేమో మీ మరపు మండా మన ఇల్లేనండి లోపల ఎవరు ఉన్నారే పదా ఎవరయ్యా నువ్వు నేనెవరా నువ్వెవరయ్యా నేను ఏంటి ఓనర్ని నువ్వు ఏంటి ఓనర్ వా మరి ఆడెవడు ఎవడాడు ఎవడేంటి నాకు ఈ ఇల్లు రెంట్ కిచ్చి అడ్వాన్స్ పట్టుకెళ్ళినాడు ఏంటయ్యా కటింగ్ ఇస్తున్నావా నేను కటింగ్ కొంపదీసా పొట్టుడు మళ్ళీ నా కటింగ్ ఇచ్చాడా
మూడు నెలల దాకా రావడానికి కుదరదు మమ్మీ, ఆ తర్వాత వస్తానని ఇంతకు ముందే ఫోన్ చేశాడు. ఓ పని చేద్దాం, రెండు రూములకి కలిపి 1000 రూపాయలు అనుకున్నాం కదా, ఆ రూమ్ ఖాళీ అయిన దాకా 500 ఇవ్వండి. ఎంచక్క ఈ సామాన్లన్నీ మీరే వాడుకోండి. ఏంటండి, అంతవరకు మేమిద్దరం ఒకే గదిలో ఎలా పడుకుంటాం? ఇది మరీ బాగుంది అమ్మాయి, మొగుడు పిల్లలు ఒక గదిలో కాకపోతే 10 గదుల్లోనే పడుకుంటారు. దానికి అదే మావిడికి చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందండి, నిద్రలో అది గిరగిరా దొల్లుతూ గోణు గుద్దేసుకుంటుంటుంది. ఇదిగో మీరు దొల్లుతారో పొల్లుతారో నాకు అనవసరం, ఉన్నది ఇది, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే దయచేయండి. కష్టమండి. ఇల్లుకుందండి. లేదండి, మేము అడ్వాన్స్ ఇస్తాం, మేము దిగిపోయాం, మేము దిగిపోయామండి. అలా అన్నా బాగుంది, సామాన్లన్నీ బయటే ఉంచుకున్నారు, లోపల పెట్టుకోండి. అలాగేనండి. ఏంటిది, కోతల కోసం నన్ను కమిట్ చేయించి ఆఖరికి ఇలా ప్లాన్ చేశారా? ప్లాన్ చేయడం ఏంటండి, ఇది ఏదో నేచురల్ గా జరిగింది అంతే. నేచురల్ గా జరిగిందో మీరు నేర్పుగా చేశారో నాకు తెలీదు, నేను ఇంట్లో చచ్చిన ఉంటాను. నాకు తెలుసండి మీరుండ్రని, ఒక పరాయి మగారితో కలిసి ఉండడానికి ఏ ఆడదానికైనా భయం, ఎంత భయమో. నాకేం భయం లేదు, నేనేం మామూలు ఆడదాన్ని కాదు. అయితే ఉండండి. ఉంటాను. నాకు కావాల్సింది కూడా అదే, రండి వేడివేడిగా కాఫీ తాగితే మీ వేడి కూడా కొంచెం చల్లారుతుంది. పోయండి. మీరే పోసుకుని తాగుతుండండి, ఈలోపు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్. ఇదిగో మనం కలిసి ఉంటున్నామని ఆఫీస్ లో ఎవరికి తెలియకూడదు, మా బంధువులు వస్తే మీరు, మీ బంధువులు వస్తే నేను, రూమ్ లో ఉండకూడదు. ఓకే? ఎవరు రాకపోతే షట్ అప్. అయితే ఓకే. అబ్బాయి గోరొంక గూటికి చేరావు చిలక, గోరొంక గూటికి చేరావు చిలక, భయమెందుకే నీకు బంగా. ఈ పాట మీకు నచ్చదా? ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ సిచ్యువేషన్ లో నాకు నచ్చదు. ఆగిపోయింది, ఆగిపోయి. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. ఇంట్లోకి రాగానే ముగ్గులు పెట్టేస్తారు అంటే మీరు ఇల్లు చాలా నీట్ గా ఉంచుతారు, అందుకే అన్నారు ఇంటికి దీపం ఇల్లాలు అని. ఈ లైన్ లో ఉన్న చోటు మీది, మిగతాదంతా నాది. ఏంటి, ఈ 6 అడుగుల ప్లేస్ నాదా, మిగతా అంతా మీదా? ఇది అన్యాయం. ఆ రోజు క్యాంటీన్ లో 6 అడుగులు చాలన్నారుగా. ఓ అదే, ఫ్లో లో 190 అంట. ఏంటి, రాత్రిపూట ఈ గీత దాటి వచ్చారు? వస్తే ఏం చేస్తారు? కాళ్ళు కట్ చేస్తా. ఆడదాన్ని మళ్ళీ తీగ అంటారు, ఇది కరెంట్ తీగలా ఉందా?